అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముజ్జట ముచ్చడపే పటేలు బిచ్చం పెట్టడానికి శాత్రం ఉన్నది దాన్ని నూరు వాళ్ళు నిజం చేస్తున్న ఘనులు మన సర్కారు వారు ఐదు వందల రూపాయల బోనసు దేవుడెరుగు మద్దతు ధరల ఉల్టా ఆరు వందల కోత పెట్టి పదహారు వందలకే కొంటున్నారట దళారోళ్ళు అసలే కరువు కాలం ఉన్నదంటే కష్టకాలంలో వండించి తెచ్చిన పంటలు దళారోళ్ళు అంత సిండికేట్ అయి తేమ పేరు చెప్పి తెడ్డు చూయిస్తుండ్రు వరి మద్దతు మీద ఐదు వందల రూపాయల నుండి ఆరు వందల దాకా తగ్గించు కొంటామనుడుతోని రైతులు ఆగమవుతాడు ప్రతి ఏడు సర్కారు వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టేది ఏ ఊరు వడ్లని ఆ ఊర్లనే కొనే కళ్ళాలు పెట్టి కొనుక్కపోయేది కానీ మన సర్కారు మాత్రం సరైనన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు దాంతో రైతులకు తిప్పలు దపుతలేవు అప్పట్లో ఏడు వేల ఒక వందల నలభై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా ఇప్పటిదాకా నాలుగు వందల నలభై మూడు మాత్రమే షాల్ చేసిండ్రు జనగా మార్కెట్కు వడ్లు తెచ్చిన రైతులు పొద్దుగాలని సాయంత్రం దాకా ఎదురు చూస్తే తేమ శాతం పేరు చెప్పి పదహారు వందల రూపాయలకు మాత్రమే కొంటమనేసరికి వాళ్ళ కోపం కట్టలు తెచ్చుకున్నది ఆన్లైన్లోళ్ళి చేసిండ్రు రైతుల ఆందోళన గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల రెడ్డి అక్కడికి చేరుకొని మద్దతు ధర కంటే తక్కువకు కొన్నా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చిండ్రు ఎంబడే జనగా మదనపు కలెక్టర్ రంగప్రవేశం చేసి మార్కెట్ కార్యదర్శి భాస్కర్ను సస్పెండ్ చేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిండు సూడుండ్రి ఎట్లున్నదో కథ ఐదు వందల బోనస్ ఇస్తామన్నది బోగస్ మాట అయిపోవడే కాకుండా ఉన్న మద్దతు ధర మీద ఆరు వందల కటింగ్ చేస్తామంటే ఎట్లున్నాడో చూడుండ్రి భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు సర్కారులు పట్టించుకునే రీతి లేక రెచ్చిపోతున్నారు